అధ్యక్ష సాధారణంగా దేవాలయంలో ఏదైనా మార్పు చేయవలసి వస్తే అధ్యక్ష ఆ దేవాలయాలు పునరుద్ధరణ కానీ లేకపోతే పురాతనమైన దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆగమశాస్త్ర పండితులు సలహాలు తీసుకుంటారు అధ్యక్ష ఆగమశాస్త్ర పండితులు సలహాలు తీసుకుని ఆ దేవాలయాల పునరుద్ధరణకి బాలాలయాలు కడతారు సార్ అధ్యక్ష ముందు ఆ బాలాలయం కట్టి అక్కడున్న స్వామిని ఆ బాలాలయం పెట్టి ఈ దేవాలయ అభివృద్ధికి సాధారణంగా ఆగమ పండితుల సలహాతో చేస్తారు అధ్యక్ష ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు బీజేపీకి సంబంధించిన పార్టీ ఇద్దరు కలిసి కూడా కోలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండగా ఎందుకంటే సాధారణంగా ఏం జరిగినా గుడికి సంబంధించి ఏ గొడవ వచ్చినా బీజేపీ వాళ్ళు ఏదో మా భోజనం చేసుకోవడానికి వాళ్ళు లేని అల్లరిని కూడా సృష్టించి మరీ చేయడం అన్నది వాళ్ళకి సహజంగా ఉండే అలవాటు అధ్యక్ష ఆవేళ 23 దేవాలయాలు నిర్దాక్షిణ్యంగా అధ్యక్ష దేవాలయాలు పడగొట్టేసి కనీసం ఆగమ శాస్త్ర పండితులు సలహా కూడా తీసుకోలేదు వాళ్ళు కనీసం కన్సల్ట్ చేద్దామన్న ఆలోచన కూడా లేదు ఇందాక గౌరవ శాసనసభ్యులు చేసి చెప్పినట్టుగా ఈ విగ్రహాలని మున్సిపాలిటీ చెత్త ఎత్తి తీసుకెళ్లే ట్రాక్టర్లో పడేసి అది భక్తుల విశ్వాసాన్ని ఎంత దెబ్బతీశారో ఒకసారి దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పారు రాజమండ్రిలో గోదావరి పుష్కరాల టైంలో కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమం పేరు మీద కట్టి నెల తిరగకుండా ఏమైపోయినాయో కూడా తెలియదు అధ్యక్ష ఆవేళ ఆ గోదావరి పుష్కరాలు వాళ్ళు ఏదో అట్టహాసంగా చేసామని చూపించడం కోసం ఒక సినిమా డైరెక్టర్ సలహాతోటి ముఖ్యమంత్రి గారు స్నానం చేసే దృశ్యాన్ని చిత్రీకరించడం కోసం చేస్తే 29 మంది చనిపోయారు అధ్యక్ష తొక్కిసలాట్లు కనీసం వాళ్ళు విచారం కూడా వ్యక్తం చేయలేదు అధ్యక్ష అదేదో మా పొరపాటు ఏమి లేనట్టు చేయడానికి వాళ్ళు చేసిన సందర్భం అధ్యక్ష అలాగే వాళ్ళు కృష్ణా పుష్కరాల్లో ఇందాక మిత్రులు చెప్పారు కృష్ణా పుష్కరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆ కృష్ణా పుష్కరాలు అయిపోయిన తర్వాత నెల 2 నెలల్లో మళ్ళీ అక్కడ ఏం అభివృద్ధి చేశారో కూడా కనపడలేదు అధ్యక్ష ఇవాళ ఈ దేవాలయాలు 29 దేవాలయాలు కూలగొట్టిన తర్వాత 23 దేవాలయాలు కనీసం దీన్ని పునరుద్ధరిద్దాం ఇది భక్తుల యొక్క విశ్వాసాలతోటి ముడిపడి ఉంది ఇది మనం పునరుద్ధరించి ప్రజల భక్తుల విశ్వాసాలు నిలబెడదామన్న ఆలోచన కనీస ఆలోచన చేయలేదు అధ్యక్ష ఆవేళ మంత్రి గారు కానీ ప్రభుత్వంలో అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదే మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో ఈ 23 దేవాలయాలను పునరుద్ధరించడానికి మొదలుపెట్టి 19 దేవాలయాల్ని దాదాపు పూర్తి చేసామని చెప్తే ఇంకా 4 దేవాలయాలు మొదలుపెట్టాలి ఇది ఈ దేవాలయాల సంగతి ఇలా ఉన్నప్పుడు ఈ వచ్చిన 3 సంవత్సరాల అధ్యక్ష ప్రభుత్వం సజావుగా జరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలు కరోనా మహమ్మారి ప్రపంచానికి అమ్మేసిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాని బాధితులు అందరూ కూడా మనం దానికి గురైన రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన పరిపాలనతో ఆయన ఎప్పటికప్పుడు రిబ్యూల్ చేస్తూ ప్రజలకి అన్ని సౌకర్యాలు కలగజేసి వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోయినా పని చేయకపోయినా కూడా తిండికి ఇబ్బంది లేకుండా ఆహారానికి ఇబ్బంది లేకుండా అందరికీ చేసిన సందర్భం ప్రజలు అందరూ కూడా సంతోషపడ్డారు అధ్యక్ష అటువంటి సందర్భం జరుగుతుండగా రాష్ట్రంలో దేవాలయాలు కూలగొట్టే కార్యక్రమం ఒకటి చేపట్టారు అధ్యక్ష ఇందాక పెద్దలు చెప్పారు గౌరవ శాసనసభ్యులు రామతీర్థం మీ తమరి జిల్లాలోనే ఉంది అధ్యక్ష నిజంగా గొప్ప క్షేత్రం అధ్యక్ష అక్కడ చరిత్ర చూస్తే రాములు వారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అప్పటికి ఇంకా ఆంజనేయ స్వామి ఇక కిచకిందకు రాలేదు రాకపోవడం మూలంగా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు అధ్యక్ష
ఆ రాములు వారు ఎంత సుందరమైన విగ్రహాల అధ్యక్ష అసలు ఎవరికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఆ కొండ మీదకి వెళ్ళి రాములు వారు తల తీసేసే కార్యక్రమం ఎవరు చేపడతారు అధ్యక్ష అంటే భగవంతుడితోటి చెలగాటు వాడడం మనకేం జరగదని విచ్చలవిడితనంతో చేసిన కార్యక్రమం అధ్యక్ష మరి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఆ నెల్లిమర్ల రామాలయం మరి రామతీర్థంలో 3 కోట్ల రూపాయలు ఇచ్చి పునర్నిర్మాణం చేసి సంవత్సరం తిరగకుండా మళ్ళీ ఆలయంలో ఆ విగ్రహాల్ని పునఃప్రతిష్ఠించి భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టాం అధ్యక్ష అదే సందర్భంలో అంతర్వేదిలో రథం దగ్ధమైపోయింది అధ్యక్ష దాన్ని రాజకీయం చేసి ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేశారో తమరు కూడా గ్రహించారు అధ్యక్ష మరి అటువంటి పరిస్థితుల్లో 1,25,00,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆ రథాన్ని నిర్మించడమే కాకుండా ఆ రథానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే విధంగా షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇదే సందర్భంలో తమరికి ఒక విషయం నేను తెలియజేయను అధ్యక్ష ఎందుకంటే మా తాటపరుడు నియోజకవర్గానికి సంబంధించి 2017 సంవత్సరంలో కస్బా పెంటపోడని గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అధ్యక్ష బైరాగ్ మఠం అంటారు అక్కడ కూడా రథం దీపావళి రోజున అక్కడ తారాజు వేసి రథం తగలడిపోయింది అధ్యక్ష రథం తగలడిపోతే అక్కడ ఉన్న ఈవో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేశారు అధ్యక్ష కనీసం రథం తగలపడిపోయిన దానికి స్వయంగా మంత్రి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఉండి దాని మీద విచారణ కూడా చేయకుండా అది ఎక్కడ బయటకు వస్తుందో అని ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ చేయించేశారు అధ్యక్ష అలాగే ఆ దేవాలయాన్ని అక్కడ కూడా మరి మన ప్రభుత్వం అప్పుడు భక్తులందరూ కలిపి ఇది మంచి సంకేతం కాదు అని రథం నిర్మాణం చేస్తే మనం వచ్చిన తర్వాత ఆ అంతర్వేది షెల్టర్తో పాటు అక్కడ రథానికి పూర్తి స్థాయిలో షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇవాళ కొండ పెట్టుకుంట రథంలో కూడా 87,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇవాళ సీసీ కెమెరా గురించి మాట్లాడుతూ ఉన్నారు 4,227 దేవాలయంలో అధ్యక్ష 20,608 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధ్యక్ష అంతేకాదు మిగిలిన దేవాలయాలు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి అక్కడ తగినంత నెట్వర్క్ ఫెసిలిటీ లేకపోవడం మూలంగా కొన్ని దూర ప్రాంతాల్లో ఉన్న చోట అందుబాటులో మనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేకపోతున్న విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష ఇవాళ ఇలా మరి మొత్తం మీరు చాలా సఫిషియెంట్ రిప్లై ఇచ్చారు మరి సంతృప్తికరమైనటువంటి రిప్లై ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రావు సింగిల్ సప్లిమెంట్ సరే సార్ జగన్మోహన్ రావు గారు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష దాని గురించి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఇవాళ మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ ఇవాళ అధ్యక్ష సిజిఎఫ్ నిధులకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు 358 పనులు చేపట్టి 116,09,000 ఖర్చు పెడితే 2019 నుంచి అధ్యక్ష 23 వరకు 478 దేవాలయాల్లో 234.95 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం సీజీఎఫ్ నిధి నుంచి ఖర్చు పెట్టింది అధ్యక్ష అలాగే బలహీన వర్గాల ఇళ్ల కాలనీలు దేవాలయాల నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో 189 దేవాలయాలు 9.43 కోట్లతో ఖర్చు పెడితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 1,128 దేవాలయాల అధ్యక్ష 110 కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష